ప్రజాప్రతినిధులు సో కాల్ సలహాదారులు ఒత్తిడి తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాల లక్ష్యంతో పనిచేస్తాం జరుగుతుంది. మీరు మొదటగా చూస్తే ఎస్సీ సోదరులపైన దాడి జరిగింది. ఆ రోజు బోట్ ప్రమాదంలో హర్ష్ కుమార్ గారు మారితే ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ పార్టీకి పనిచేసిన రాజేష్ అతన్ని అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు ఈ కరోనా వ్యాధి ఉంది పీపీఈ ఇవ్వండి అంటే ఆయన అరెస్ట్ చేశారు. సుధాకర్ రావు గారిని హింసించారు, అన్ని రకాలుగా హింసించారు. హింసించి చివరికి ఏం చెప్పారు, మెంటల్ హాస్పిటల్ తీసుకొని పెట్టారు. ఇంత నేను చూ ఇంకో పక్కన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో డాక్టర్ గారు అనితారాణి గారు ఏం జరిగింది, ఆమె కూడా ఎస్సీ డాక్టర్ గారు ఏం జరిగింది, అక్కడ అక్కడున్న ఉప ముఖ్యమంత్రి గారు అవినీతి చేస్తున్నారు, అడ్డగోలుగా ఆయన ఆపరేషన్ చేయమంటున్నారు, నేను చేయనని నిలబడినందుకు ఆమె పైన ఈరోజు దాడి జరుగుతుంది. మొన్న ఏం జరిగింది, ఒక బీసీ నాయకుడు అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేశారు. బీసీకి వచ్చిన 34% రిజర్వేషన్ మీరు 24% తగ్గించారని అడిగినందుకు మీరు ఆయన అరెస్ట్ చేశారా, లేదా 3500 కోట్ల బీసీ సోదరులకు ఇవ్వాల్సిన నిధుల్ని దారి మళ్లించారని నిలదీసినందుకు మీరు ఆయన అరెస్ట్ చేశారా, లేదంటే నామినేటెడ్ పదంలో బీసీలకి మీరు అన్యాయం చేస్తున్నారని అడిగినందుకు ఆయన పైన ఈరోజు కేసులు పెట్టారని ఈ ప్రభుత్వం నడుపుతుంది. 151 మంది పాలకే సైనికుల్ని ఏకంగా బాహుబలి లాగా ఎదుర్కొంటున్న అచ్చన్ని ఈరోజు తీసుకెళ్లి మీరు దొంగ కేసులు పెడతారు. ఏం చెప్పారు మీరు, 150 కోట్ల అవినీతి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారని 3 కోట్లు కూడా రాయలేదు. అంటే ఎన్ని అబద్దాలు చెప్తున్నారు. అసలు వైకాపా పార్టీలో ఉన్న బీసీ నాయకులు మీకు సిగ్గుందని అడుగుతున్నాం, దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నాం. ఒక బీసీ నాయకుడి పైన దొంగ కేసు కట్టిన మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు, తిప్పి అచ్చెన్నైపోయిన దాడి చేస్తారా, ఎన్నాళ్ళు సాగుతుంది దాడి. ఈరోజు